హలో, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఒక మొక్కలు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళందరూ కలిపి అగ్రికల్చర్ పామ్ అని చెప్పి ఒక సైన్స్ పేర్లాగా పెట్టారనమాట. ఈ మొక్కలని మనం రైతులందరూ వెళ్ళి కొనుక్కుంటారు. ఇవి రంగాపూర్కు బత్తాయి, 150 రూపాయలు ఒక్కొక్క మొక్క. వీటి మీద టోకెన్లు కూడా రాసి పెట్టి ఉంటాయి. ఇవి కాలాపట్టి సపోటా, ఇవి 200 రూపాయలు ఇవి ఒక్కొక్క మొక్క. ఇది రామాఫలం, 130 రూపాయలు ఒక మొక్క. రామాఫలం మొక్కలు ఇవి. అలాగే ఇవి సపోటా మొక్కలు, 200 రూపాయలు ఒక మొక్క. ఈ మొక్కలన్నీ ఒకే దగ్గర చేర్చేసి రైతులందరికీ ఐడి కార్డులు ఇచ్చేసి ఇలా అందులో వెళ్ళి పర్చేజ్ చేసుకునేటట్లుగా పెట్టారు. ఈ మొక్కలు మామిడి మొక్కలు. చూశారా, ఇవి కొబ్బరి మొక్కలు. ఇవి కూడా మామిడి మొక్కలు. ఈ మామిడి మొక్క 1 1200 రూపాయలు, 1 800 రూపాయలు ఈ మొక్కలు. మియాజాకి మామిడి మొక్క 1200, నామ్డాక్ మామిడి మొక్క 800. ఇలా ప్రతి మామిడి మొక్కలు చాలా రకాలైతే ఉన్నాయి. ఇది తెల్ల నేరేడు 200. ఇది తెల్ల నేరేడు 200. ఇవన్నీ మామిడికాయ మొక్కలే. ఇది పండూరి వారి మామిడి, 200 రూపాయలు. ఈ మొక్కల మీద పేర్లు రాసి పెట్టారు, పండూరి పండూరి అని. ఒక్కొక్క మొక్క ఏ జాతి అయితే ఆ జాతికి సంబంధించిన మొక్కల పేర్లు రాసి పెట్టారు. ఇది చెరుకు రస మామిడి, ఇది 200. ఇది కేసరి మామిడి, ఇవి 201 మొక్క. ఇది ఇమాం పసంద్ అనే మామిడి, ఇది కూడా 200 రూపాయలు ఈ మామిడి మొక్కలు. మామిడి మొక్కలన్నీ నాకు ఒకేలాగా అనిపించినాయి. ఇమాం పసంద్ మామిడి. మరి ఇన్ని రకాల పేర్లు, లంగ్డా మామిడి ఇది 200 రూపాయలు ఒక మొక్క, 200 రూపాయలు ఈ మొక్క. ఇది నీలం మామిడి, ఇది కూడా ఒక మొక్క, 200 రూపాయలు. మామిడి అయితే నేనైతే చాలా రకాలైతే చూశాను. అన్ని ఆకులు మామిడి ఆకులే. మరి ఇలా ఎలా ఉన్నాయో, పూనాస మామిడి ఇది కూడా 200 రూపాయలు. ఈ మొక్కలు మరి వాళ్ళ పేర్లు స్వీట్ని బట్టి పెట్టారో ఏమో. ఇది కలిమే వాక్కాయ, ఒక మొక్క 100 రూపాయలు. ఈ మల్బరీ పండ్లు, ఒక మొక్క మల్బరీ పండ్ల మొక్క, ఒక మొక్క 150 రూపాయలు. ఇవి దానిమ్మ మొక్కలు, ఇవి కూడా ఒక మొక్క 150 రూపాయలు. ఇవి పింక్ కలర్లో ఉండే పనస మొక్కలు, పనసకాయలు కాస్తాయి, 150 రూపాయలు. ఇవి అంజూర మొక్కలు, ఇవి 150 రూపాయలు. అవకాడో, ఇవి 300 రూపాయలు ఒక్కొక్క మొక్కకి. ఇవి ఈ మొక్కలన్నిటినీ ఒక దగ్గర పెట్టేసి, ఇవన్నీ బయట ఓన్లీ బయట ఉన్నాయే, ఇంకా లోపల కూడా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. స్టార్ట్ ఫ్రూటు ఇది కూడా 150 రూపాయలు. డ్రాగన్ ఫ్రూటు 200 రూపాయలు ఒక మొక్క, పింక్ డ్రాగను. పనస మొక్కలు ఇవి 150 రూపాయలు పనస మొక్కలు. ఇవి సీతాఫలం, నిమ్మ 150 రూపాయలు సీతాఫలం, 150 రూపాయలు. తైవాన్ జామ ఇది పింక్ కలర్లో ఉంటుంది, ఇది 100 రూపాయలు ఒక మొక్క. ఇది సీతాఫలం, ఇది 150 రూపాయలు ఒక మొక్క. ఇది నిమ్మ, ఇది కూడా 150 రూపాయలు ఒక మొక్క. తైపత్తి నిమ్మ. ఇవి జీడి మామిడి ఇవి కూడా ఒక మొక్క, 150 రూపాయలు. ఇలా మొక్కలన్నిటినీ, అన్ని రకాల మొక్కలన్నిటిని ఒక దగ్గర పేర్చేసి రైతులందరూ వచ్చేసి వాళ్ళకు కావలసిన మొక్కలు కొనుక్కొని వెళ్ళిపోయే సదుపాయం అయితే చేశారు. ఇవి 2 రోజులైతే జరిగింది ఇది.
రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చాయి, కొత్త కొత్తవి. అవి కూడా కొనుక్కోవచ్చు, పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళడానికి 10 రూపీస్ ఫీజు ఉంది రైతులకి. ప్లస్ అందులోకి వెళ్ళగానే ఐడి కార్డు ఇస్తారు మనకైతే. ఐడి కార్డు తీసుకొని లోపలికి వెళ్ళేసి మనకు నచ్చిన మనకు కావలసిన మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇలా మనమైతే కొనుక్కొని మనం తీసుకొచ్చుకొని మనం పెంచుకోవచ్చు అన్నమాట ఈ మొక్కలు. దీన్ని అగ్రో ఫామ్ అని చెప్పి పేరు పెట్టారు. ఇది ఫర్టిలైజర్ షాపు వాళ్ళు, పురుగు మందులకు సంబంధించిన షాపు వాళ్ళందరూ కలిసి ఇలా మొక్కల సైన్స్ పేరుని అయితే పెట్టారనమాట. మనం వెళ్ళి అన్ని రకాల మొక్కలు ఎగ్జిబిషన్, మొక్కల ఎగ్జిబిషన్ అన్నట్టుగా మనం వెళ్ళి ఈ మొక్కలన్నీ చూసుకొని మనకు కావలసినవన్నీ తీసుకోవాలి. అవి కేసరి మామిడి, కేసరి మామిడి, మ్యాంగో స్టిక్కు, రామాఫలం, కాలాపట్టి, రంగాపూర్ బత్తాయి, బిఎస్ఆర్ ఉసిరి, ఇలా అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రేటు ఉంది. ఈ వీటి మీద అటు పేర్లు రాసి ఉన్నాయి ట్యాక్స్. తెల్ల నేరేడు 200 రూపాయలు, ఇది శివుడికి ఇష్టమైన ఎంతో ప్రీతికరమైనటువంటి పత్రం, బిల్వపత్రం మొక్కలు ఇవి. లవంగాల మొక్కలు అవి, ఇవి మ్యాంగో స్టిక్కు. ఇవి ఎగ్ ఫ్రూటు ఈ మొక్కలు. ఇవి లాంగాన్ ఫ్రూట్, 300 రూపీస్ ఒక మొక్క. ఇవి హైదర్, ఇవి కూడా మ్యాంగోనే. నేనైతే చాలా రకాల మ్యాంగోలు అయితే ఫస్ట్ టైం ఒకే దగ్గర చూశాను. ఏ చెట్టు చూసినా మామిడి అని తెలుసు, కానీ ఈ మామిడికాయలకు ఇన్ని రకాలు ఉంటాయని, ఒక్క మొక్క 1200 కూడా అమ్ముతుందని నాకు ఇప్పుడే తెలిసింది.